మనం ఇక్కడ కృష్ణా పుష్కర్ ఘాట్ దగ్గర దాదాపు ముప్పై నుంచి నలభై మంది మత మార్పిడి చేంజ్ అయ్యారు అది అత్యంత సమీపం దగ్గర సమీపం ఉన్న జగన్ గారింటి ఏంటి పది కిలోమీటర్ దూరంలో ఇవన్నీ చూస్తుంటే అలా అనుకోవచ్చా అంటే ఇప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు స్వచ్ఛందంగా చేరు ఉండొచ్చు గతంలో కూడా అలా చాలామంది చేరారు అసలు ఆ మాటకు వస్తే ఈ దేశంలో ఉన్నటువంటి మూలవాసులు ఎవరు కూడా క్రిస్టియన్స్ కాదు ముస్లింస్ కాదు మతం తీసుకున్న వాళ్ళే ఇష్టమై తీసుకున్నారు ఆ మతాల్లో తరతరాలుగా కొనసాగుతున్నారు ఇప్పుడు ఈ కొత్తగా తీసుకుంటున్న వాళ్ళు ఎవరు అనే దాని మీద ఈ రగడ జరుగుతున్నప్పుడు ఎంక్వైరీ చేయాలి ఇప్పుడు బీజేపీ ఉంది నిజ నిర్ధారణ కమిటీ వేయండి మీరు జగన్ గారి మీద ఆపాదించడం కంటే అక్కడంతా నలభై రెండు మంది అంటున్నారు మీరు నలభై రెండు మంది ఎవరు 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 ప్రేరేపిస్తయ్యారు మీరు ఎంక్వైరీ చేయండి ఎంక్వైరీ చేసి వాళ్ళని అడగండి మీరు స్వచ్ఛందంగా వెళ్ళారా లేకపోతే ఎవరు ప్రేరేపించారా మీకు డబ్బులు ఇస్తామన్నారా లేకపోతే ఏమైనా స్థలాలు ఇస్తా ఉన్నారా ఏమి ఇస్తా ఉంటే మీరు వెళ్ళారు అనేది మతాంతీకరణ జరిగింది అనే దాని మీద మీరు ముఖ్యమంత్రి మీద విమర్శలు చేయటం కంటే మీరు నిజ నిర్ధారణ చేసిన తర్వాత అది ఇష్యూ చేయండి నేను దాన్ని కాదంటలా నేరుగా ముఖ్యమంత్రి మీద ముఖ్యమంత్రి ప్రోత్పలంతో ఇవన్నీ జరుగుతున్నాయి అని చెప్పడం ఏంటంటే అది రాజకీయం అవుతుంది వాస్తవం కాదు కాబట్టి దాన్ని మనం విశ్లేషించాలని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను ఇంకా ప్రత్యేక హోదా విషయంలో తప్ప మేము బీజేపీతో ఏ రోజు విభేదించలేదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలను ఎలా తీసుకోవచ్చు అంటారు ఏమంటే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా తప్పితే మిగతా ఏది కూడా ఉపయోగం లేదని చెప్పింది జ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున ప్రత్యేక హోదాకి బదులు వాళ్ళు ఇవ్వనంటుంటే నా ఎంత ఎంత తీవ్రంగా ప్రయత్నం చేసినా చంద్రబాబు నాయుడు నాయుడు ఇద్దరు ప్రయత్నం చేసినా కేంద్రంలో ఇచ్చే పరిస్థితులు లేవు ఆ లేని పరిస్థితుల్లో ప్రత్యేక ప్యాకేజీ తీసుకుందాన్ని పవన్ కళ్యాణ్ గారు పాచిపోయిన లడ్డూలజ్ తీవ్రంగా వ్యతిరేకించాడైనా ఆయన తీవ్రంగా అనేక సభల్లో చెప్పాడు ప్రత్యేక హోదా ఒకటి ఈ రాష్ట్రానికి ఊపిరి ఈ రాష్ట్రానికి జీవనాడి అది లేకపోతే ఈ రాష్ట్రానికి బ్రతికే లేదు అని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి ప్రత్యేక హోదా మీద నేను ఆమరణిర నిరాధ్యక్ష చేస్తాను మంగళగిరిలో అని చెప్పినటువంటి వ్యక్తి ప్రత్యేక హోదా మిగి మినహా మిగతా ఏఈ బీజేపీతో మాకు విభేదాలు లేవు అని అంటే మరి ఇదే మాట మరి మీరు ఎన్నికలకు ముందు ఎందుకు చెప్పలేదు మీరు ఆ రోజు లెఫ్ట్ పార్టీస్తో ఉండి మీరు ఈ మాటలు చెప్పలేదు కదా ఆ రోజు లెఫ్ట్ పార్టీ బాటలో ఆ రోజు మాట్లాడారు ఈరోజు లెఫ్ట్ పార్టీని వదిలేసి బీజేపీ బాటలో మాట్లాడుతూ ఉన్నారు మరి అందుకనే వైసీపీ వాళ్ళు మిమ్మల్ని విమర్శిస్తున్నారు వాళ్ళు కూడా శృతి మించి మితిమీరిన విమర్శలు చేస్తూ ఉన్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్కి కోపం రావడానికి కారణం ఏంటంటే ఆయనే పవన్ నాయుడు అంటున్నారు పవన్ నాయుడు అంటే ఏంటి చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు అని చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు పవన్ నాయుడు ఈయనం చేస్తున్నాడు జగన్ రెడ్డి అంటున్నాడు ఇప్పుడు ఆ పేరు పూర్తిగా పలకలేని నార్త్ ఇండియా వాళ్ళు ఎవరో జగన్ రెడ్డి అని చెప్ చెప్తే అది వేరే విషయం మీరు సినిమాల్లో అనర్గళంగా కొన్ని నిమిషాల పాటు కొన్ని పది పదిహేను నిమిషాల పాటు అనర్గళంగా మీటింగ్ మాట్లాడే మీరు జగన్మోహన్ రెడ్డి అని చెప్పడంలో మీకు ఇబ్బంది ఏముంది జగన్ రెడ్డి అంటే ఓ ముఖ్యమంత్రిని మీరు వెటకారం చేసినట్టే వాళ్ళు ఫీల్ అవుతున్నారు మీరు జగన్ రెడ్డి అంటున్నారు వాళ్ళు పవన్ నాయకుడు అంటున్నారు ఏంటి అసలు ఇది మీరేమైనా ప్రభుత్వ వైఫల్యాల మీద ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మీరు విమర్శించండి అంశాల వరకు విమర్శించండి ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు వాటికి సమాధానాలు చెప్పాలి సమాధానం చెప్పకుండా మీ కులం మీద లేకపోతే ప్రతిపక్ష పార్టీ కులం మీద ఆళ్ళు మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు ఇప్పుడు ఆళ్ళ నాని సారీ పేరు నాని కూడా చాలా తీవ్రమైనటువంటి పదాలతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే ఆయన అలా మాట్లాడితేనే కానీ ముఖ్యమంత్రి దగ్గర ఆయనకి మార్కులు పడే పరిస్థితి లేదనమాట ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే చంద్రబాబు మీద అదే కులానికి చెందినటువంటి చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి చెందినటువంటి మంత్రులతో ఎమ్మెల్యేలతో మాట్లాడించడం ఒక పద్ధతి అలాగే పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఆయన సామాజిక వర్గం వాళ్ళతో విమర్శించడం ఒక పద్ధతిగా మారింది అంటే ఈ కులాల పోట్లాట కింద మార్చేశారు దీన్ని ఇది చాలా బాధాకరం ఇప్పటికైనా సరే ప్రతిపక్ష పాత్ర పోషించాలని చెప్పి అనుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మీరు ప్రత్యేక హోదా విషయంలో అది మినహా అంటావేంటి అసలు అసలు ప్రత్యేక హోదాయే ముఖ్యం ప్రత్యేక హోదా ఇవన్నీ బీజేపీతో నువ్వు చేయగలిపితే నీకు మనం ఏడు పర్సెంట్ ఓట్లు వచ్చినాయి ఆ ఏడు పర్సెంట్ కూడా రావని నేను చెప్తున్నా నేను చెప్తున్నానండి నేను ప్రత్యేక హోదా సాధన సమితిలో పనిచేశాను ఇవాళ బీజేపీకి ఒక పర్సెంట్ ఓటు ఎందుకు వచ్చింది ఎప్పుడు లేదు ఆ పరిస్థితి బీజేపీ ప్రత్యేక హోదాలో మోసం చేసింది కాబట్టి ప్రజలు బీజేపీని పక్కన పెట్టారు మీరు ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా పర్వాలేదు అమిత్ షా గారు చాలా గొప్పవాడు ఆయన బాటలో నడుస్తూ ఉంటే మీకు వన్ పర్సెంటే వస్తుంది అంతకంటే ఏం కాదు కాబట్టి ప్రత్యేక హోదా అనేది ఖచ్చితంగా ఆంధ్రుల హక్కు ఎవరో పెట్టే భిక్ష కాదు చంద్రబాబు నాయుడు గారైనా సరే ఎన్నికలకు ముందు ధర్మ పోరాట దీక్షలు చేసిన దేనికి ప్రత్యేక హోదా కోసమే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ప్రత్యేక హోదా ఇస్తానంది కాబట్టి చేసామన్నాడు కాంగ్రెస్ పార్టీ అధికారం రాలి మీరు అధికారం రాలా కానీ ప్రజలు మాత్రం ప్రత్యేక హోదా వదలరు జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన ఏం చెప్పారు ప్రత్యేక హోదా తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు విఫలమయ్యాడు ఆ నాలుగు సంవత్సరాలు ప్రయత్నం చేసినా అవ్వలేదు నాకు అధికారం ఇవ్వండి నాకు ఇరవై ఐదు మంది ఎంపీలు ఇవ్వండి మెడల్ వంచి ప్రత్యేక హోదా తెస్తా అన్నాడు కానీ బీజేపీకి మూడు వందల రెండు సీట్లు వస్తే నేను తీసుకురాలేను కేవలం నా సీట్ల మీద ఆధారపడి బీజేపీ వస్తేనే అప్పుడు ప్రత్యేక హోదా తెస్తా అని చెప్పి ఎన్నికల్లో చెప్పలా జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇరవై ఐదు పార్లమెంట్ సీట్లు ఇవ్వండి నేను కేంద్రం మెడల్లో ఉంచి ప్రత్యేక హోదా చేస్తా అన్నాడు ఇరవై రెండు సీట్లు ఇచ్చారు మీరు ఆ రోజు చెప్పలేదు ఆ మాట మరి భారతదేశ రాజకీయాల్లో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో మీ పార్టీ బలంతోనే బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని మీరు ఎలా కలగంటారు ఎలా ఊహిస్తారు అది అది అసాధ్యమైన విషయాన్ని చెప్పారు మీరు అసలు చెప్పింది ఏంటి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసాం నేను కేసీఆర్ గారు ఇంకా కొన్ని పార్టీలు కలుపుకుంటున్నాం మా అందరికి కలిపి నలభై యాభై సీట్లు ఉంటాయి ఇవన్నీ కూడా ప్రత్యేక హోదా సాధీన కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ బీజేపీకి రెండు వందల ముప్పయో రెండు వందల నలభై వచ్చి ఆగిపోతుంది నాకు పాతిక సీట్లు వస్తే నేను కేసీఆర్ కలిపి మెడల్ వంచి ప్రత్యేక హోదా తెస్తానని మీరు చెప్పలే ప్రత్యేక హోదా ప్రభుత్వాలు ఏర్పాటు చేయడంలో కాదు ప్రత్యేక హోదా కేవలం పోరాటాల మీదే వస్తుంది మీరు నిలబడండి చంద్రబాబు నాయుడు గారిని పిలవండి పవన్ కళ్యాణ్ పిలవండి కమ్యూనిస్ట్ పార్టీల పిల్లల మీద పోరు చేయండి ఎందుకు రాదు ప్రత్యేక హోదా తెలంగాణ ఎలా వచ్చింది అరవై తొమ్మిది నుంచి తెలంగాణ కోసం పోరాటం చేస్తున్నారు పదమూడు సంవత్సరాలు కేసీఆర్ తెలంగాణ కోసం ఇద్దరు ఎంపీలు ఉన్నా సరే పోరాటం చేశాడు చివరికి కేంద్రం ఒప్పుకుంది పార్లమెంట్లో ఎంత గొడవ గొడవ జరిగినా బిల్లు పాస్ అయింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది దానికంటే చాలా చిన్న సమస్య ఇది ఒక రాష్ట్రం ఏర్పడేటువంటి సమస్య కాదు ఇది మీరు నేను సార్ సార్ అంటాను నేను అడుగుతూనే ఉంటారని అడుగుతుంటే వాళ్ళు ఎవరైనా కదండి చంద్రబాబు నాయుడు గారు చేసిన పని అదే కదా ఆయన అడుగుతూనే ఉన్నాడు ఇవ్వలేదు ఇవ్వలేదంటే మీరు విమర్శించారు కదా ఆయన అడగకుండా ఊరుకున్నాడా ఆ రోజు కూడా బీజేపీకి సొంతంగానే మెజార్టీ ఉంది చంద్రబాబు నాయుడు గారు గెలిచినటువంటి సీట్లతో బీజేపీ ప్రభుత్వం ఏర్పడలేదు అందులో కోలేషన్ ఉన్నాడు తప్పితే బీజేపీకి ఎన్డీఏకి స్వయంగా మెజార్టీ ఉంది మరి ఆ పరిస్థితిలో మీరు చంద్రబాబును విమర్శించారు మీరు జగన్మోహన్ మీరు ఇవాళ మాట్లాడకుండా ఉంటా ఉంటే ప్రజలు ఊరుకోరు ఇవాళ మరి ఆరు నెలల్లోనే ఎందుకు ఉద్యమాలు అని చెప్పి అనుకుంటున్నారు కానీ సంవత్సరం దాటిన తర్వాత ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఉద్యమాలు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు చేస్తారు ఎవరో నాయకు నాయకత్వం వహించవలసిన అవసరం లేదు ప్రత్యేక హోదా అనేది హక్కు అది దాన్ని మీరెవరు తాకట్టు పెడతానికి లేదు చంద్రబాబు నాయుడు గారికి లేదు పవన్ కళ్యాణ్కి లేదు జగన్మోహన్ రెడ్డికి లేదు ఇక్కడ విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రత్యేక హోదా మినహా మిగతా ఏంటంటే మిగతా దాట్లు ఏం చేశారు ప్రత్యేక ప్రతి మనకి విభజన హామీ చట్టంలో పొందుపరిచిన ఏ ఒక్కటి అమలు చేయలేదు కదా ప్రత్యేక హోదా గురించి ఒకటే అంటారేంటి ఈ రాష్ట్రానికి రావాల్సిన లోటుపడి మీరే వేశారుగా పవన్ కళ్యాణ్ గారు నేను సూటిగా ప్రశ్నిస్తున్నా మీరు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ మీరు వేశారు కదా దేశంలో ఉన్న మేధావులు పిలిచి లక్ష కోట్ల పైన డబ్బులు రావాలి కేంద్రం నుంచి అని చెప్పేసి మీరు బ బట్టబయలు చేశారు కదా మరి దాని గురించి ఏమైనా మా మర్చిపోయారా మరి ప్రత్యేక హోదా ఒకటి మినహాయించి మిగతా మాట్లాడతారండి పవన్ కళ్యాణ్ గారు ఈ లక్షల కోట్లు పైచీలకు డబ్బులు రావడం గురించి విభజన హామీల గురించి రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం గురించి ఇవన్నీ ఇలా ఉంటే అమిత్ షా చాలా గొప్పవాడు ఆయనతో చేయగలుగుతానంటే కలపండి మీరు మీ అన్నయ్య గారు ఓడి పద్దెనిమిది సీట్లతో పద్దెనిమిది పర్సెంట్లతో ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్లో కలిపాడు కాంగ్రెస్లో కలిపి మంత్రి అయ్యాడు మీరు కూడా అదే బాటలో నడవాలంటే నేను నడవండి మాకేమీ అభ్యంతరం లేదు దీనికి మళ్ళీ కలరింగ్లు ఎందుకు దీనికి మళ్ళీ కవరింగ్లు ఎందుకు కాబట్టి మీరు విధానపరంగా మీరు పోరుబాటులో ఉంటే కేంద్రంతో పోరు చేయాలనేటువంటి ఉద్దేశం లేదని మీకు అనిపిస్తుంది పోరు చేసే ఉద్దేశం ఉంటే మీకు మీకు లక్షలాది మంది ప్రజలు మీరు మొన్న ఇసుక సమస్య మీద పిలిస్తే వచ్చారన్నారు కదా మీరు మా లాంగ్ మార్చ్ చేయలేను ప్రజలు నన్ను నడవని నడవనివ్వట్లేదు అని చెప్పేసి అన్నారు కదా ప్రత్యేక హోదా మీద కూడా మీరు లాంగ్ మార్చ్ చేయండి అనంతపురం నుంచి శ్రీకాకుళం దాకా లాంగ్ మార్చ్ చేసి ప్రజల్ని యువతుల్ని యువకుల్ని అందరినీ కదపండి ఎందుకు రాదు ప్రత్యేక హోదా మీ బాటిలో మిగతా పార్టీలు అన్నీ వస్తాయి మీరు లాంగ్ మార్చ్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇసుక దీక్ష పెట్టాడు మరి అంతకుముందు బీజేపీని మీరు ప్రత్యేక హోదా మీద మీరు గళమెత్తి మీరు పోరుపాటు సాగిస్తే మిగతా పార్టీలు ఇవి అధికార పార్టీ కూడా మీతో రావచ్చేమో మీరు కనుక ప్రజలను సమీకరించి కేంద్రం మీద ప్రత్యేక ఈ రాష్ట్ర ప్రజల హక్కు మీద మీరు కనుక పనిచేసి అంతేకానీ దాన్ని మడత పెట్టి జేబులో పెట్టేసి ఇది మీనాయించి మీనాయించి కదా అన్నీ మీరు వదిలేసినట్టు లెక్క అని చెప్పి నేను చెప్తా ఉన్నాను పవన్ కళ్యాణ్ గారికి అదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు కూడా సార్ సార్ అంటే కాదు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేక హోదా మీద మీరు ధర్మ పోరాట దీక్ష చేశారు కాబట్టి ఇంకా టైం ఉంది కాబట్టి మీరు తర్వాత అయినా సరే చేయవలసింది అంతేగాని కేంద్రంతో రాజీ పెట్టుకొని మీరు ప్రత్యేక హోదా వదిలేయడానికి మీ ఈ హక్కు కాదు అది ప్రత్యేక హోదా ఆంధ్ర ప్రజల హక్కు ఖచ్చితంగా ప్రజలు ఉద్యమిస్తారు